యొక్క జన్మలో చాలా ప్రత్యేకత ఉంది. స్నేహితులారా, ఈ మూడు సంగతులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇవన్నీ వింటున్నప్పుడు మనకి ఖచ్చితంగా అర్థమైపోద్ది క్రీస్తే దేవుడు అని. ఆయన జన్మ ప్రవచనాత్మకమైనటువంటి జన్మ. ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఏ రకంగా వస్తాడు అనేటటువంటి విషయాలు ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోకి వస్తాడు, లేకపోతే ఇశ్రాయేలులో పుడతాడు అనేటటువంటి సంగతులు ఆయన పుట్టటానికి ఇంచుమించుగా 1500 సంవత్సరాల ముందు రాయబడింది. సంఖ్యాకాండం 24:17 అక్కడ గనక చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో లేచును. ఈ సంఖ్యాకాండం అనేటటువంటి పుస్తకం యేసు ప్రభు పుట్టటానికి ఇంచుమించు 1500 సంవత్సరాల ముందు రాయబడింది. ప్రవచనం అని అనగానే భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగతి ఇప్పుడు చెప్పబడింది అనుకోండి, దాన్ని ప్రవచనం అని అంటాం మనం. రేపేం జరుగుతుందో మనం చెప్పగలమా? ఎవరమైనా చెప్పలేం. కానీ యేసు ప్రభు జీవితంలో జరిగింది, ఆయన జన్మ గురించి జరిగింది ఏంటి అని అంటే, ఆయన యెరూషలేములోకి వస్తాడు. నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందంట? యాకోబులో ఉదయించను తీసారు. దేవుడు మానవుడిగా వస్తున్నప్పుడు స్నేహితులారా గమనించండి, ప్రపంచ చరిత్రలో ఇటువంటి ప్రవచనాత్మకమైన జన్మ మరి ఎక్కడా లేదు. క్రీస్తును ఎందుకు ఆరాధించాలి అని అంటే ఆయన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. ఇంకెవరైనా అలాగా చెప్పి జన్మించారా? లేదు. 10 రోజుల తర్వాత ఎలా జన్మిస్తాడో మనకు తెలియదు, కానీ 1500 సంవత్సరాలకు మునిపే చెప్పబడింది ఆయన పుట్టుకలో ఉన్నప్పుడు ఓ నక్షత్రం ఉదయిస్తుంది అని. బహుశా అందుకే జ్ఞానులు అన్నారేమో, ఆయన నక్షత్రాన్ని మేము చూచాం. చదువుకున్న వాళ్ళు ఈ మొబైల్లో గూగుల్లో మనం చెక్ చేయొచ్చు, బెత్లెహేమ్ స్టార్ అని. ఇది కట్టుకథ కాదు, అనగనగా అనే ప్రారంభమయ్యే చందమామ పుస్తకంలోని కథ కాదు, ఇది చరిత్రలో జరిగినటువంటి సంగతి. రాజదండము ఇశ్రాయేలులో. సరే, ఇశ్రాయేల్ అనేటటువంటి ఒక దేశం ఉంది, దేవుడు ఇశ్రాయేల్లోనే పుడతాడు, రైట్? ఓకే, ఇశ్రాయేలులో ఎక్కడ పుడతాడు అని ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి దేవుడు అడ్రస్ ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాడు. ఇశ్రాయేల్లో అనేక ప్రదేశాలు ఉండగా తాను పుట్టేటటువంటి ప్రదేశం యొక్క చిరునామాని దేవుడు ఇంకెంతో స్పష్టంగా ఇస్తున్నాడు. మీకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రౌత, నీవు యూదావారి గ్రామములలో స్వల్పమైన దానివైనను నా ప్రజలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఓకే అమ్మా, ఇక్కడ ఆ వస్తున్న దేవుని గురించి కొన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. ఏ ఊర్లోనంట? బెత్లెహేములో. ఇందాకేమో ఒక దేశాన్ని మనం చూసాం, ఏ దేశం అది? ఇశ్రాయేల్ కదా. సో మొట్టమొదటి విషయం ఆయన ఇశ్రాయేలులో వస్తాడని. రెండవ సంగతి, ఇశ్రాయేల్లో ఎక్కడ, ఏ ప్రాంతంలో? బెత్లెహేములో. ఇంకెక్కడా చూడక్కర్లా. ఉదాహరణకి దేవుడు భారతదేశం అని చెప్పి అంతా చూస్తారేమో అని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పినట్లుగా దేవుడు ఎక్కడ జన్మిస్తాడంట? ఇశ్రాయేల్లో. ఇశ్రాయేల్లో కూడా బెత్లెహేములో. ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, అంటే ఎటర్నల్ పాస్ట్ నుండి ఎటర్నల్ ఫ్యూచర్ అని, అంటే సమయం అనేటటువంటి పరిధిలో ఆయన లేడు అని మనం మొదటి సంగతిని చూస్తున్నాం. ఆయన జన్మ ఎలాంటిది? ప్రవచనాత్మకమైనది. ఈ బీకా గ్రంథం ఆయన పుట్టటానికి ఇంచుమించు 500 సంవత్సరాల ముందు రాయబడింది. గమనించారా? పుట్టడానికి 5 రోజుల ముందు తన గురించి మనం చెప్పలేం, కానీ యేసు ప్రభు యొక్క జన్మను మనం గమనిస్తే ఆయన పుట్టుకకు 1500 సంవత్సరాల ముందు ఇశ్రాయేల్లో పుడతాడని, ఓ నక్షత్రం కనబడుతుంది అని చెప్పాడు, ఆయన బెత్లెహేములోనే జన్మిస్తాడని చెప్పాడు. ఆ బెత్లెహేములో ఇందాక మనం చదువుకున్నాం కదా, మరియా యోసేపులది నిజానికి ఏ ఊరు? ఏ ఊరు వాళ్ళది? నజరేత్. ఇందాక మనం చదువుకున్నాం కదా, వాళ్ళు నజరేత్ నుండి ఎక్కడికి వచ్చారు?
బెత్లెహేం. చూసారా, దేవుడు తన చెప్పిన మాటలో ఓ చోట ఉంటది, భూమి ఆకాశం పోతదేమో గాని దేవుడు చెప్పిన మాటల్లో ఒక చిన్న ముక్క కూడా పోవటానికి, ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదంట. అసలు వాళ్ళని నజరేత్, ఎవరైనా దినములు ప్రసవ దినాలు నిండినప్పుడు ఇంటికి, మన సంస్కృతిలో గనక చూస్తే ఆడపిల్ల వాళ్ళ ఇంటికి పంపించేస్తారు కదా, అక్కడే ఉంటారు ఒక నెల రోజుల నుంచి, ఇంకే ఊరు వెళ్ళరు. కానీ నజరేతులో ఉన్న వాళ్ళు ప్రజా సంఖ్యలో రాసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు, బెత్లెహేంకి వెళ్ళారు. ఇదేదో ఏదో అన్ని సెట్ చేసుకొని పుట్టినట్లుగా యేసు ప్రభువు తాను ముందే చెప్పాడు. ఏమని, బెత్లెహేమా నువ్వు చిన్నదానివే, కానీ నీ నీ అక్కడే నేను పుడతాను. ఆయన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. సరే, ఇస్రాయేల్లోకి వస్తున్నాడు దేవుడు, బెత్లెహేమ్లోకి వస్తున్నాడు దేవుడు. బెత్లెహేమ్లో ఓ 12 గోత్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏ గోత్రానికి చెందిన కుటుంబాలను మనం గమనించాలి? క్రీస్తు పుట్టడానికి ఇంచుమించు 2200 సంవత్సరాల ముందు రాయబడిన ఆదికాండం అనేటటువంటి ఒక పుస్తకంలో ఆయన ఏ గోత్రంలో ఆ రాజదండం తొలగిపోని గోత్రం అని ఒక గోత్రాన్ని గురించి చెప్పారు. 49వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగిపోదు అని. యూదా అనేటటువంటి ఒక గోత్రంలో ఆయన జన్మిస్తాడు అని 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, ఆయన ఏ దేశంలో పుడతాడంట, ఇస్రాయేల్ దేశంలో. అందులో ఏ ప్రాంతంలో పుడుతున్నారంట, బెత్లెహేం అనే ప్రాంతంలో. బెత్లెహేం ప్రాంతంలో 12 గోత్రాల వాళ్ళు ఉండగా ఏ గోత్రంలోకి వస్తాడు, యూదా గోత్రంలో నుంచి ఆయన జన్మిస్తాడని. ఈ యూదా గోత్రంలో కూడా చాలా మంది కుటుంబ పెద్దలు ఉన్నారు. ఉదాహరణకి మన ఇంటి పేరు కలిగిన వాళ్ళలో చాలా కుటుంబ పెద్దలు ఉంటారు కదా. ఇలాగా అనేక కుటుంబ పెద్దలు ఉండగా ఏ కుటుంబాన్ని చూడాలి అని ఆలోచించినప్పుడు దేవుడు ఆ కుటుంబ వివరాలు కూడా ఇచ్చాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం గనక మనం చూస్తే, ఆయన పుట్టటానికి 720 సంవత్సరాల ముందు ఆ మాట రాశాడు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. కదా, యెషయి అనేటటువంటి వ్యక్తి దావీదు అనేటటువంటి వ్యక్తికి నాన్నగారు. దావీదు కుటుంబంలో నుంచే ఆయన పుడతాడు అని ఇందాక మనం చదువుకున్నప్పుడు, నేడు ఎక్కడ, దావీదు పట్టణం ఉంది కదా, దావీదు పట్టణం ఉంది. నేడు మీకు మీకొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చూసారా స్నేహితుల్లారా, ఆయన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. అది ముందుగానే చెప్పబడిన జన్మ. ఇంకా చక్కని వివరాలను దేవుడిచ్చి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును కదా. చాలా చక్కగా దేవుడు ఆ వివరాలని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన జన్మ ప్రవచనాత్మకమైనటువంటి జన్మ. ముందుగానే అన్ని ఆయన మానవులకి తెలియజేశాడు. ఈ భూ ప్రపంచంలో దేవుళ్ళుగా లేకపోతే దేవతలుగా పిలువబడుతున్న వారిలో ఎవ్వరి విషయంలో కూడా ఈ రకమైనటువంటి వృత్తాంతం లేదు, ఈ రకమైనటువంటి సంగతులు జరగలేదు. స్నేహితుల్లారా, క్రీస్తు దేవుడు అని మనం ఆలోచించటానికి, ఆ క్రీస్తుకి ఆరాధన చేయటానికి ఈ విషయం మనకు ఎంతో చక్కగా సరిపోతుంది. ఆయన జన్మను గనక మనం గమనిస్తే అది ప్రవచనాత్మకమైనది, అది ముందుగానే చెప్పబడింది. 2వ సంగతి, ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. మనందరి జన్మని మనం ఆలోచించినప్పుడు మన జీవితాలు పరిశుద్ధమైనటువంటి జీవితాలు కావు. ఒక ఆయన అన్నాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భమున ధరించింది, నేను పుట్టుకతోనే పాపిది. చిన్నపిల్లల్లో కూడా ఈ స్వభావాన్ని మనం గమనిస్తూ ఉంటాం. వాడు స్కూల్కి వెళ్తాడు, తినకుండా వాడికి ఇచ్చిన బాక్స్ పడేస్తాడు. ఇంటికి వచ్చాక అడుగుతుంది తల్లి, ఎరా తిన్నావా అంటే, మొత్తం తినేశాను మమ్మీ అని అంటాడు. కానీ తల్లికి తెలుసు వాడు నిజంగా తినడు అని. హోంవర్క్ టీచర్ ఇస్తుంది, ఆ పేజ్ చించుకొని వస్తాడు, ఈరోజు హోంవర్కే ఇవ్వలేదు అని చెప్తాడు. లేదా ఏదో ఒకరి వస్తువు దొంగలించుకొని వస్తాడు, ఎక్కడదరా ఇది అని అంటే, నాకు దొరికింది అని చెప్తాడు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కూర్చోబెట్టి, అరే నువ్వు పెద్దయ్యాక మంచి అబద్ధాలు చెప్పాలి,
మంచి దొంగతనాలు చేయాలరా అని నేర్పిస్తారా? నేర్పించరు. స్వాభావికంగా వాడి మనస్సులో ఈ ఆలోచనలు పుడుతున్నాయి. ఎందుకు అని అంటే ఆ పెద్ద ఆయన ఏమన్నాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భాన్ని ధరించింది. స్నేహితులారా, మానవుని యొక్క పుట్టుకలోనే పాపం ఉంది. అసలు పుట్టడమే పాపంతో పుడుతున్నాడు. ఎందుకు అని అంటే వాడు ఎవరికి పుట్టాడు? పాపం చేసిన మనుషులకి పుట్టాడు. పుల్లని మామిడి చెట్టులో నుంచి పుల్లని మామిడి కాయలే వచ్చినట్లుగా పాపం కలిగినటువంటి మనుషుల్లో నుంచి పాపం కలిగిన మానవుడే సంభవిస్తాడు. కానీ యేసు ప్రభు జీవితాన్ని గనక మనం చూస్తే ఆయన భూమి మీద పుట్టిన తల్లిదండ్రులకి ఆయన జన్మించలేదు. ఒక విషయం ఏంటంటే, మానవుడిగా పుట్టి పెరిగి పెద్దవాడయి ఆయన దేవుడు అవ్వలేదు. ఇప్పుడు నేను మా తల్లిదండ్రులిద్దరికీ పుట్టాను, పెరిగాను, పెద్దవాడినయ్యాను, నేను దేవుడిని అవ్వగలనా? లేను. కానీ యేసు ప్రభువు ఎప్పటి నుంచో ఆ మాటకు వస్తే చదివిన లేఖన భాగంలో పురాతన కాలము మొదలుకొని, అంటే చెప్పలేక, ఎప్పుడో కాలం అని చెప్పలేక పురాతన కాలం, అసలు సమయమే లేని సమయంలో దేవుడిగా ఉన్న ఆయన మానవుడిగా వచ్చాడు. నేను మనము పుట్టినట్లుగా యేసుక్రీస్తు పుట్టలేదు. నా యొక్క ప్రారంభం నా తల్లి గర్భంతో స్టార్ట్ అయింది. నా యొక్క ప్రారంభం నా తల్లి కడుపులో ఒక చిన్న రేణువుగా స్టార్ట్ అయింది. అంతకు ముందు నేను లేను. కానీ యేసు ప్రభు ప్రారంభం మరియ గర్భంతో ప్రారంభించబడలేదు. ఆయన అంతకు ముందే ఉన్న దేవుడు. అటువంటి దేవుడు ఆ మరియ గర్భంలో స్త్రీ గర్భంలోనికి వచ్చాడు. మరియా, నువ్వు భయపడకు, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించావు. సృష్టిలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. ఆయన జీవితాన్ని గనక మనం గమనిస్తున్న స్నేహితులారా, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, పాపం లేదు. ఆయన పాపరహితుడు. ఆయన పుట్టుకలో ఎక్కడా పాపం లేదు. ఆయన పెద్దవాడైనప్పుడు, జీవిస్తున్నప్పుడు తను ఏ ప్రాంతంలోనైతే పెరిగాడో ఆ ప్రాంతంలో ఉన్న కొంతమందిని చూసి అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్తారా అని అంటే ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఆయన జీవితంలో కూడా పాపం లేదు. ఒకవేళ నేను ఇక్కడ మాట్లాడొచ్చు, కానీ మా ఇంటికి వెళ్ళి లేదా మా ఊర్లో నేను మాట్లాడితే నాలో తప్పు ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా అని అనగానే ఫస్ట్ మా చెల్లి వచ్చేస్తుంది, రే నువ్వు చిన్నప్పటి నుంచి నీవు చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. నా క్లాస్మేట్స్ వస్తారు, ఎరా నువ్వు ఆడిన అబద్ధాలు నాకు తెలుసు. అలాగే మనం ఎవరు మాట్లాడినా మన మీద తప్పు చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు అడిగినప్పుడు నాలో పాపం ఉంది అని మీలో ఎవరైనా చెప్తారా అని అంటే ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన పరిశుద్ధమైన పుట్టుక, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం. చివరికి ఆయన మరణాన్ని చూస్తే ఆయన మరణంలో కూడా పాపం లేదు. ఈ మాట ఆయన స్నేహితులు చెప్పడం లేదు, ఆయన విరోధులు చెప్తున్నారు. ఆయన తీసుకొచ్చారు, ఒక ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఇతను సిలువేసి చంపేద్దాం అని అంటే ప్లేట్లో కొంచెం నీళ్లు తీసుకురామ్మా అని చెప్పి ఆ నీళ్లలో చేతులు కడుక్కొని పిలాతు అనే అధికారి అన్నాడు, నాకు ఈయనలో ఏ దోషం కూడా కనపడలేదు. ఆయన భార్య అంది, ఏమండి ఒకసారి ఇలా రండి, అతను నీతిమంతుడండి, అతను నీతిమంతుడండి, ఆయనలో పాపం లేదండి అంది. వాళ్ళు యేసుకు చుట్టాలు కాదు, ఆయనలో పాపం లేదండి. సిలువ వేసేస్తున్నప్పుడు ఓ ప్రధాన యాజకుడు చూశాడు, ఇతడు నిజంగా దేవుని కుమారుడే, ఈయనలో పాపం లేదు. అంతా అయిపోయిన తర్వాత ఆయన అప్పగించటానికి ముందే యూదా అనేటటువంటి వ్యక్తి, ఆయనతోనే ఉన్నటువంటి వ్యక్తి ఓ 30 వెండి నాణేలకి ఆయన్ని అప్పగించేసి కొంతకాలం అయిపోయిన తర్వాత అతను వచ్చాడు, ఎవరికైతే అప్పగించాడో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏమండి నేను తప్పు చేశాను, నేను నిరపరాధిని అప్పగించాను మీకు, ఈ డబ్బులు నాకు వద్దు, మీరు తీసుకోండి అని అంటే ఏయ్ కుదరదు, అది నువ్వే చూసుకో అని పంపించేశా. ఆయన అప్పగించేవాడు కూడా చెప్తున్నాడు ఏమని, అరే నిరపరాధి అని.
సిలువలో వేలాడబడుతున్నప్పుడు పక్కతను చూశాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఆయనలోని దైవత్వాన్ని గుర్తించారు. అది పాపము లేనటువంటి జన్మ. మరొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువు జన్మ, రెండో విషయం ఏంటమ్మా, పరిశుద్ధమైనటువంటి జన్మ. ఎవరు కూడా ఈ రకంగా భూమి మీదకి రాలేదు. ఆయన జన్మ ప్రవచనాత్మకమైన జన్మే కాదు, ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ. మూడవ సంగతి గనక మనం చూస్తే ఆయన జన్మ పవిత్రపరిచేటటువంటి జన్మ. పవిత్రపరచడం ఏమిటి? ఒకవేళ యేసు ప్రభువుకు మనం అడిగితే, ఈ మాటని గురించి మనం యేసు ప్రభువుని అడిగితే ఆయన ఏమని సమాధానం ఇస్తారు? అవును ప్రభువా, క్రిస్మస్ ఉంది కదా, నువ్వు దేవుడిగా ఉన్నావు కదా, దేవుడిగా నువ్వు హ్యాపీగానే ఉండొచ్చు కదా, పైన చక్కగా నిన్ను దూతలందరూ ఆరాధిస్తున్నారు, అక్కడే ఉండిపోవచ్చు కదా, మీరు ఎందుకు సాధారణ మానవుడిగా మీరు వచ్చారు అని యేసు ప్రభువుని గనక మనం ప్రశ్నిస్తే ఆయన బహుశా ఇలాంటి సమాధానం చెప్తాడేమో. లూకా సువార్త 19:10 ఇలా ఉంది, ఓ సూపరమ్మ, నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను. యేసు ప్రభు చెప్పే నేను ఎందుకు వచ్చానో తెలుసా, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించటానికి. ఏమిటి నశించిపోతుంది? లోకం. ఎందుకు నశించిపోతుంది? పాపం చేత. స్నేహితులారా, కొంతసేపు ఇక్కడ ఆగి ఈ విషయాన్ని చూడడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు మనం నశించిపోతున్నాం అనంటే మన నాశనానికి కారణం పాపం. మనం మొట్టమొదటి చూసినట్లుగా ఈ సమస్యలన్నిటికీ కారణం హృదయంలోని సమస్యే, దానిని పాపం అని బైబిల్ చెప్తుంది. ఎంతో చక్కగా చాలా నీట్గా మనం ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే చక్కని ఈ కోట్ వేసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను. ఈ అందమైన కోట్ వెనక ఉన్న హృదయం ఎంత అందవిహీనమైనదో మీకు తెలియదు. అందమైన దుస్తులు వెనక ఉన్న అందవిహీనమైన మనస్సుని ఎవరు కూడా గమనించలేరు. క్రికెట్ ఆడే ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు ధోని. ఇండియా క్రికెట్ టీంకి ఆయన కెప్టెన్. ఓ రోజు వాళ్ళ అమ్మ పిలిచింది, ఒరే నాన్న బట్టలు కొనాలి, షాపింగ్కి వెళ్దాంరా అని. ఆయన అన్నాడు, అమ్మ వద్దే, షాపింగ్కి వస్తే నన్ను అందరూ గుర్తుపట్టేస్తారు, నా చుట్టూ మూగిపోతారు, మళ్ళీ అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, హడావిడిగా ఉంటుంది, నేను రాను, నువ్వే వెళ్ళి కొనుక్కో అని. అప్పుడు వాళ్ళమ్మ, నీకు ఒక ఐడియా ఇస్తానరా అని చెప్పి తన పాత చుడీదార్ ఒక డ్రెస్ తీసి ఆయనకి వేసి ఒక అమ్మాయిలాగా చున్ని కప్పేసి ఇప్పుడు రారా అనంది. మొత్తానికి బయలుదేరిపోయి ఒక షాపింగ్ సెంటర్కి వచ్చి బట్టలన్నీ కొనుక్కున్నారు. అన్నీ కొనుక్కొని బిల్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో వెనక నుంచి ఇంకొక స్త్రీ వచ్చింది, వచ్చి ధోని గారు ఆగండి అంది. గుర్తుపట్టేసింది ఆ స్త్రీ. సరే ఎక్కువ గొడవ చేయొద్దు అని నెమ్మదిగా ఆ స్త్రీని పిలిచి, నేను ముందు తను అన్నాడు, నేను ధోనిని కాదు అని అన్నాడంట. నువ్వు ధోనివే అన్న సంగతి నాకు తెలుసులే అనంది. మొత్తానికి సరే ఇప్పుడు గట్టిగా పిలొద్దు అని ఒక పక్కకు తీసుకెళ్ళి, అంతా బాగానే ఉంది, నేను ధోని అన్న సంగతి ఎవరు గుర్తుపట్టలేదు, కానీ నువ్వెలా గుర్తుపట్టగలిగావు అనంటే ఆ స్త్రీ అంది కదా, నేను యువరాజ్ సింగ్ని అనందండి. యువరాజ్ సింగ్ అనే ఇంకొక ఆయన కూడా క్రికెట్ ఆడతాడు, తను కూడా అదే ముసుగేసుకొని వచ్చాడనమాట. ఎవరికి కనపడరు, ఎవరికి తెలియదు, ఎవరు గుర్తుపట్టలేరు అని అనుకున్నా ఒక వ్యక్తి గుర్తుపట్టేశాడు. స్నేహితులారా, మనం కూడా ఎవరికి దొరకం, ఎవరికి కనపడదు కదా, ఎవరు చూడట్లేదు కదా అని చేస్తున్నటువంటి పాపాలని దేవుడు ఎంతో స్పష్టంగా గమనిస్తున్నాడు. ఈ క్రిస్మస్ సాయంత్రం ఒక సోదరుడిగా, ప్రేమ కలిగిన ఒక వ్యక్తిగా మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నుంచి మనం ఎవరము కూడా తప్పించుకోలేని వాళ్ళంగా ఉన్నాం. నువ్వు చేసేటటువంటి ప్రతి చెడ్డ పని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఓ చోట ఉంది, మనకు ఆలోచన రాక మునిపే అది ఆయనకు తెలిసి ఉన్నది. లూకా సువార్త 5:22 యేసుకు వాళ్ళు ఆలోచిస్తున్న హృదయాలోచనలు తెలుసు అని ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా,
దేవునికి నీ మనసు నువ్వు చేస్తున్నటువంటి పని పూర్తిగా తెలిసే ఉన్నది. బైబిల్ దాన్ని పాపం అని పేర్కొంటుంది. మరొక మాట బైబిల్లో ఏముందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. కొంతసేపు ఈ సాయంత్రం మన గురించి మనం ఆలోచించుకుందాం. చాలా పనులు బిజీగా చేస్తుంటాం. ఇల్లు అలంకరణలో కానీ, పిల్లల్ని తయారు చేయటంలో కానీ, భర్తని ఆఫీస్కి పంపించడంలో కానీ, లేదా పొలం పనుల్లో కానీ, లేదా మన బంధువులు స్నేహితుల విషయాల్లో కానీ రోజంతా పనిచేస్తూ ఆలోచిస్తుంటాం, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఈ సాయంత్రం కొంతసేపు మన జీవితాన్ని గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో పాపం ఉందా లేదా? బైబిల్ అయితే ఎంతో స్పష్టంగా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేశారు అని. మరొక మాట కూడా ఉంది, పాపము వలన వచ్చే జీతము మరణము. చెల్లెళ్ళారా, అక్కలారా, నా సోదరులారా, ఒకవేళ హృదయంలో ఆ పాపం ఉంచుకొని అలాగే చనిపోతే ఈ మరణము నిత్య మరణము, నరకంలోనికి పంపించేటటువంటి మరణం. కొంచెం కటువుగా అనిపించినా ఇది సత్యం, బైబిల్లో ఉన్నటువంటి సత్యం. కానీ యేసుప్రభు ఏమన్నాడు, అలా నశించిపోతున్న వాళ్ళని వెతకి రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. మరొక మాట ఆయన అన్నాడు, మార్కు సువార్త 10:45, నేను సేవ చేయించుకోవటానికి రాలేదు, సేవ చెయ్యటానికే వచ్చాను, అనేకులకు ప్రతిగా క్రయధనాన్ని చెల్లించటానికి నేను వచ్చాను. నేను పుట్టింది చచ్చిపోవడానికే, అనేకుల కొరకు నేను చచ్చిపోవడానికే వచ్చాను. అవునండి, ఒక విషయం అర్థం అవ్వట్లేదు, నేను పాపం చేస్తే ఆయన ఎందుకు చచ్చిపోవాలి? నేను తప్పు చేస్తే ఆయనకి ఎందుకు శిక్ష పడాలి? ఒకరోజు నేను మా అమ్మ నన్ను షాప్కి పంపించింది. ఆ షాప్లో ఏదో కొంటూ ఆ ముందున్న ఎగ్స్ గుడ్లు ఆ కేసెస్లో పెట్టున్నాడు, దాన్ని తోసేసాను నేను, అవన్నీ కింద పడ్డాయి. ఆ షాప్ అతను నన్ను అక్కడే నిలబెట్టాడు, నువ్వు ఇంకా ఇంటికి రాలేదని మీ అమ్మ ఎలాగ ఇక్కడికి వస్తుంది అని చెప్పి అక్కడే నిలబెట్టాడు. నాకు ఏవో కొంచెం డబ్బులే ఇచ్చింది మా అమ్మ అది తీసుకురావటానికి, ఏదో పిండి కొనుక్కొని రమ్మంది అక్కడికి చాలా చిన్నప్పుడు, అది తోసేసాను అవన్నీ కింద పడ్డాయి, అరే చిన్నోడులే అని వదిలేయకుండా నన్ను అక్కడే నిలబెట్టాడు. మా నాన్న చూసారా ఎవడరా మా వాడిని అక్కడ నిలబెట్టాడు, వచ్చాడు. ఏమైంది అంటే మీ వాడు పడేశాడు, సరే ముందు వాడిని ఇంటికి పంపించాయి నేను చూసుకుంటాను. నన్ను ఇంటికి పంపించేసి ఎన్నైతే కింద పడ్డాయో వాటన్నిటికీ డబ్బులు మా నాన్న ఇచ్చేశాడు. ఎందుకు ఆయన ఇచ్చాడు అని అంటే, ఆయన మా నాన్న కనుక, నన్ను ప్రేమించాడు కనుక. ఏదైతే నా వల్ల కట్టబడాలి అని షాప్ అతను అనుకున్నాడో దాన్ని నేను ఇవ్వగలనా? ఇవ్వలేను. మా నాన్న నన్ను ప్రేమించిన వాడిగా దాన్ని చెల్లించాడు. స్నేహితులారా, అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. నశించిపోతున్నప్పుడు, పాపం చేసి మరణాన్ని సంపాదించుకున్నప్పుడు, నరకమే మనకు మిగిలిన దారిగా ఉన్నప్పుడు దేవుడు తన స్థానాన్ని వదిలేసి సాధారణం ఆయన మానవుడిగా వచ్చి నీ కోసం నా కోసం కలువరి సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టాడు. అయితే విషయం ఎక్కడతో ముగిసిపోలేదు. అటువంటి ఆయన ఏమంటున్నాడంటే, నమ్మేవాడు రక్షించబడతాడు, నమ్మని ప్రతి వానికి శిక్ష విధించబడుతుంది. ఇది చూసారా, బైబిల్ నమ్మేవాడు రక్షించబడతాడు అని చెప్పి ఆపివేయలేదు. ఒకవేళ ఎవరైతే దీనిని నమ్మరో వాళ్ళు శిక్షలోనికి కూడా వెళ్తారు. ఈ సాయంత్రం ఈ మాటలు చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయితే ఈ మాట ఎప్పటికీ శాశ్వతంగానే మిగిలిపోతుంది. స్నేహితుల్లారా, ఈ విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు, నాలో పాపం ఉంది అని గనక మీరు గమనించినట్లయితే, ఆ పాపానికి దేవుడే ప్రాయశ్చిత్తం చేశాడు అనే విషయం మీకు గనక అర్థమైతే, ఆ సువార్తని లేకపోతే ఆ విషయాన్ని, ఆ దేవుణ్ణి మీరు నమ్మితే దేవుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు. రక్షించబడటం అంటే ఏంటి, ఏంటి రక్షిస్తాడు అని అంటే, ఆ శిక్ష మన మీదకి లేకుండా ఆయన తీసివేస్తాడు. ఆయన చాలా చక్కగా మనుషుల్ని అడుగుతూ ఉన్నాడు, నేను నీ హృదయం దగ్గరకు వచ్చాను, నీ హృదయాన్ని తడుతూ ఉన్నాను, ఒకవేళ నువ్వు తీస్తే నేను నీ హృదయంలోకి వచ్చి నీతో సహవాసం చేస్తా, నిన్ను నా బిడ్డగా చేస్తాను, ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరినీ నేను నా కుమారులుగా చేసుకుంటానని చెప్పి
పెద్ద గొంతు పెట్టుకుని అరుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. చూసారా, సమస్త అని అంటే ఆల్ అని, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మానవ లోకంలో ఇలా పిలిచిన దేవుడు ఎవ్వరూ లేరు, ఏ మనిషి కూడా ఇలా పిలవలేడు. కొంతమంది తమ కులం వాళ్ళని పిలుచుకుంటారు, కొంతమంది తమ జాతిని వాళ్ళు పిలుచుకుంటారు, మరికొంతమంది తమ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు అని అంటే, భారం మోసుకుంటున్న సమస్త జనులారా, పాప భారం. ఏంటి భారం? పాప భారం, మనం మోయలేని భారం. సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేనే మీకు విశ్రాంతినిస్తాను, నేనే మిమ్మల్ని పవిత్రపరుస్తాను. ఆయన జన్మ పవిత్రపరిచేటటువంటి జన్మ. స్నేహితుల్లారా, ఆయనది ప్రవచనాత్మకమైన జన్మ, ఆయనది పరిశుద్ధమైన జన్మ, ఆయనది పవిత్రపరిచేటటువంటి జన్మ. నేను కూడా ఇంచుమించుగా ఓ 19 సంవత్సరాలు ప్రభువుని తెలియక ఒక హిందువుగా నేను జీవించాను. ఓ రోజు విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాంలోకి వెళ్ళి కూర్చున్నాను. నన్ను ఆకర్షించిన విషయం ఏంటి అని అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. అరే, నేను పూజిస్తున్న వారిలో కానీ నేను ఆరాధిస్తున్న వారిలో ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని నేను ఆలోచిస్తే నాకు ఎక్కడ కూడా అటువంటి వారు కనపడడం లేదు. ఆ రోజు నాకు అర్థమైంది, నా బ్రతుకులో పాపం ఉంది అని, నా పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు అని. ఆ సాయంత్రం మౌనంగా నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఈరోజు విన్నాను నువ్వు పరిశుద్ధుడు అని. నిజమే, నీలో ఎక్కడ కూడా పాపం లేదు, నీ పుట్టుకలో పాపం లేదు, నీ జీవితంలో పాపం లేదు, చివరికి నీ మరణంలో కూడా పాపం లేదు. నీ శత్రువులు చెప్తున్నారు నువ్వు పరిశుద్ధుడు అని, నిన్ను అప్పగించేసిన వాడు చెప్పాడు నువ్వు పరిశుద్ధుడు అని, నిన్ను సిలువలేసి మేకలు కొట్టినోడు చెప్పాడు నువ్వు పరిశుద్ధుడు అని, నిన్ను ఎవరు అప్పగించేశారో వాడు చెప్పాడు నువ్వు పరిశుద్ధుడు అని. నాకు అర్థమైపోయింది ఈరోజు నువ్వే నిజమైన దేవుడు అని. చిన్న ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాలో తప్పు ఉందని నాకు అర్థమైంది, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం నువ్వే చేసావని నాకు తెలిసింది, నా జీవితాన్ని మార్చు, నన్ను నీ బిడ్డగా చేసుకో. చిన్న విశ్వాసాన్ని యేసు ప్రభువులో ఉంచాను, అంతే నా జీవితం మారిపోయింది, దేవుడు నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఈ సాయంత్రం అదే విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. క్రిస్మస్ అని అంటే క్రీస్తును ఆరాధించటం. సహోదరి, సంబంధం లేకుండా ఆయన్ని ఆరాధించలేము కదా. మా తల్లితో నాకు సంబంధం ఉంది కాబట్టి తనని నేను ప్రేమించగలుగుతున్నాను. అలాగా క్రీస్తుతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని మనం ఆరాధించగలం. ఆయనతో సంబంధం లేకుండా ఆయన్ని మనము ఆరాధించలేం. మరొక విషయం మీకు తెలియజేస్తాను. ఇలాగా ప్రవచనాత్మకమైన జన్మ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అనేక విషయాలు చెప్పాడు, ఏ ఊరిలో వస్తాను, ఎలా వస్తానని. ఇంకాస్త ఆయన భూమి మీదకు వచ్చేసిన తర్వాత కూడా భవిష్యత్తును గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు. ఏమని? నేను వచ్చాను కదా, జీవించాను కదా, చనిపోతాను కదా, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ వస్తాను. ఓ సాధారణమైన శిశువుగా నేను పశువుల పాకలో పడుకోబెట్టబడ్డాను కదా, ఈసారి నేను శిశువుగా రాను, రాజుగా వస్తాను. మొట్టమొదటిసారి నేను ఎందుకు వచ్చాను? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. కొంతకాలం పోయాక తన ఫ్రెండ్స్ని పిలిచాడు, ఎందుకు రా బాధపడతారో, నేను మళ్ళీ వస్తాను, మీకోసం ప్లేసులు నేను రెడీ చేసి నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడు. ఈసారి నేను ఎలా వస్తాను? రాజుగా వస్తాను. ఒకసారి చెప్పిన విషయాలు తూచా తప్పకుండా నెరవేరాయి. పొల్లైనా సున్నా అయినా తప్పిపోకుండా, బెత్లహేం అంటే సరిగ్గా ఆ సమయానికి నడిపించుకుంటూ బెత్లహేంలో పుట్టాడు. నక్షత్రం అంటే ఎగ్జాక్ట్గా ఆయన నక్షత్రాన్ని పెట్టాడు. యూదాగోత్రం అంటే యూదాగోత్రంలోనే, కన్యక గర్భం అంటే కన్యక గర్భంలోనే. 700 సంవత్సరాలకు ముందు చెప్పాడు కన్యక గర్భంలో పుడతాను ఇమ్మానుయేల్ అని చెప్పి, అదే విషయం నెరవేరింది. ఇలాగా చెప్పిన సంగతులన్నీ కూడా నెరవేర్చిన దేవుడు, స్నేహితుల్లారా నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడు. ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. ఈసారి ఆయన మానవులకి తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. ఆయన పుట్టి మళ్ళీ వస్తాను అనే చెప్పే కాలానికి మధ్యలో మనం జీవిస్తున్నాం. ఆయన పుట్టిన తర్వాత మనం ఉన్నాము, ఆయన మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, దానికి ముందు మనం ఉన్నాం. ఈ సమయంలో ఆయన ఏం కోరుతున్నాడు అనంటే,
నన్ను విశ్వసిస్తే మీరు తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి మీరు దాటుతారు అని చెప్పాడు. కనుక ఆయన మనల్ని తీర్పులోనికి తేవటానికి ముందు ఆ తీర్పును మనం తప్పించుకోవాలంటే, ఆ ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏమిటి అని అంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచటమే. అలా విశ్వాసం ఉంచితే ఆయనతో పాటు మనం యుగ యుగాలు జీవిస్తాం. సో నేను ముగించబోతున్నాను. నేను చెప్పిన మూడు విషయాలను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని పండగలు ఒకే ప్రాంతానికి సంబంధించాయి. ఒకవేళ నా పుట్టినరోజు నేను చేసుకుంటే నా స్నేహితులు నాకు తెలిసిన వాళ్ళే వస్తారు, మీ పుట్టినరోజుకి మీ బంధువులే వస్తారు, ఒక సర్పంచ్ చేసుకుంటే ఆ పంచాయతీ వాళ్ళు వస్తారు, ఒక ఎమ్మెల్యే చేసుకుంటే ఆ నియోజకవర్గం వాళ్ళు వస్తారు, అలాగా ఒక దేశ నాయకుడిదైతే ఆ దేశం వాళ్ళే వస్తారు. కానీ యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. ఎందుకు అనంటే ఆయన ప్రపంచాన్ని అంతటికీ సంబంధించిన దేవుడు, లోకాన్ని అంతటినీ ప్రేమించిన దేవుడు. కనుక లోకం అంతా కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆయన జన్మను గురించి ఆలోచించినప్పుడు అది ప్రవచనాత్మకమైన జన్మ, అది పరిశుద్ధమైన జన్మ, అది పవిత్రపరిచే జన్మ. స్నేహితులారా, ఆ పవిత్రపరిచే దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, నిన్ను పవిత్రపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా హృదయంలో ఆ పాపం అలాగే ఉంచుకున్నావేమో, ఈ సాయంత్రం ప్రభు దగ్గర సైలెంట్గా నిశ్శబ్దంగా ఒప్పుకో. ఎవరికి చెప్పక్కర్లా, నేను ఈ తప్పు చేశాను లేకపోతే ఇలా ఉంది నా జీవితంలో పాపం ఉంది అని ఎవరికి చెప్పక్కర్లా. ఒకవేళ అలా చెయ్యకపోతే యేసు ప్రభు అన్నాడు, నమ్మని ప్రతి వానికి శిక్ష విధించబడును. ప్రియమైన అక్క, అటువంటి పరిస్థితి నీకు రాకుండునుగాక. ప్రియమైన సోదరుడా, అలాంటి పరిస్థితి మనకు సంభవించకుండునుగాక. ఆయన వచ్చిందే ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించాడు. నేను పాపంలో ఉన్నానని ఆయనకి ఇష్టం లేక, నేను నశించిపోతున్నానని ఆయనకి ఇష్టం లేక, నేను చదువుకుంటున్నప్పుడు నన్ను వెతుక్కొని వెతుక్కొని వచ్చి నాకు సువార్తను తెలియజేసి, అరే నేను నీకోసమే పుట్టాను, నీకోసమే చనిపోయాను అని ఆయన నాతో మాట్లాడితే, ఎస్ ప్రభు నాకు అర్థమైపోయింది, నువ్వు నా కోసమే చనిపోయావు అని మనసులో చిన్న విశ్వాసాన్ని నేను ఉంచాను. స్నేహితులారా, దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఈ సాయంత్రం మీరు కూడా అటువంటి విశ్వాసాన్ని ఉంచితే దేవుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు. హృదయాన్ని కఠినపరచుకోకుండా ఇంకా ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉంటే ఆ చిన్న ప్రార్థనని మనం హృదయంలో చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.